సంవత్సరం సంగం డైరీ 1300 కోట్ల టర్నోవర్ సాధించిందని సంగం డైరీ 9వ వార్షిక సర్వసభ్య సమావేశంలో దూళ్ళిపళ్ళ నరేంద్ర తెలిపారు. రాబోయే రోజుల్లో కడప కర్నూలుకు మిగిలిన ప్రాంతాల్లో సంగం డైరీ విస్తరణ లక్ష్యంగా కొనసాగుతుందని తెలంగాణ ఉత్తరాంధ్ర ప్రాంతాలలో మరో సంగం డైరీ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు దూళ్ళిపళ్ళ నరేంద్ర తెలిపారు. సంగం డైరీ వ్యాపార అభివృద్ధికి ఆధునిక సాంకేతికత పద్ధతులను ఉపయోగించడానికి ప్రణాళిక రూపొందించినట్లు భవిష్యత్తులో సంగం డైరీ నూతన ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టడానికి కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మన యొక్క పాడి రైతుల విషయాన్ని కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ దాదాపు మనకి ధరలు అనే విధంగా నేను ఇక్కడ అధ్యక్షులందరినీ కూడా కోరేది ఒకటే, సంఘానికి సంబంధించిన సొసైటీలు హైకోర్టులో ఛాలెంజ్ చేద్దాం. మొన్నటి వరకు స్టే సంగం డైరీ సర్వసభ్య సమావేశం ముందు సంగం డైరీ యొక్క ఆర్థిక ప్రగతిని పాల ఉత్పత్తిదారుల ముందు ఉంచడం జరిగింది. అలాగే డీవీసీ ట్రస్టుకు సంబంధించిన అన్ని ఆర్థికపరమైన అంశాలను కూడా సర్వసభ్య సమావేశంలో మేము వివరించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే 19% టర్నోవర్ను అధికంగా మేము సాధించాం. 1300 కోట్ల టర్నోవర్నే సంగం డైరీ ఈ సంవత్సరం సాధించడం జరిగింది. అదేవిధంగా వచ్చే సంవత్సరానికి 1500 కోట్లకు పైబడి టర్నోవర్ని లక్ష్యంగా మేము నిర్ధారించుకొని సంగం డైరీ ముందుకు వెళ్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే సంగం డైరీ యొక్క లక్ష్యం ఒకటే, ఇవాళ వివిధ ప్రాంతాల్లో వివిధ జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వివిధ జిల్లాల్లో పాల సేకరణ చేస్తూ ఉన్నాం. అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా కడప కర్నూలు ఇతర ప్రాంతాల్లో కూడా పాల సేకరణ చేసే విధంగా పాలక వర్గం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సంగం డైరీ యొక్క అవసరాలకు అనుగుణంగా 2 ప్రాంతాల్లో, ఒకటి తెలంగాణ ప్రాంతంలో ఒకటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో డైరీని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా పాలకవర్గం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ పాల ఉత్పత్తిదారుల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పాల అమ్మకాలను మేము పెంచుకుంటా ఉన్నాం. అలాగే సంగం డైరీ కొత్త జిల్లాల్లో కూడా గత సంవత్సరం మేము వెస్ట్ గోదావరిలో పాల అమ్మకాలను ప్రారంభించడం జరిగింది. ఇవాళ రోజుకి 375,000 లీటర్ల పాల అమ్మకాలని మేము చేస్తూ ఉన్నాం. అలాగే రోజుకి 180,000 లీటర్ల పాల అనుబంధ ఉత్పత్తుల అమ్మకాలు కూడా సంగం డైరీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ సంగం డైరీ యొక్క సామర్థ్యాన్ని 6 లక్షల లీటర్ల నుంచి 8 లక్షల లీటర్లకు మేము పెంచుకోవడం జరిగింది. అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం, ఆటోమేటెడ్ టెక్నాలజీని మేము తీసుకొచ్చి ఎక్కడా కూడా ఏ విధంగా మాన్యువల్ ఇంటర్ఫరెన్స్ లేకుండా పూర్తి ఆటోమేటెడ్ ప్లాంట్ని మేము ఏర్పాటు చేశాం. దాన్ని భవిష్యత్తులో అవసరాలకు అనుగుణంగా 8 లక్షల లీటర్ల నుంచి 12 లక్షల లీటర్లకు కూడా పెంచుకోవడానికి కావాల్సిన సామర్థ్యాన్ని కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మేము తీసుకోవడం, ముఖ్యంగా ఏంటంటే స్వీట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు అది ఎక్కువ కాలం నిల్వ ఉండే విధంగా కొత్త మ్యాప్ టెక్నాలజీని మేము గతంలో తీసుకొచ్చాం. అలాగే పీపీఈ గ్లాసులు ఇదివరకు ఉండేవి, దాన్ని ఇవాళ పీపీఈ బాటిల్స్లో మేము బాదం మిల్క్ కానీ నట్ బాదం కానీ కొత్త ఉత్పత్తులను తీసుకొచ్చాం. భవిష్యత్తులో కూడా మరిన్ని కొత్త ఉత్పత్తుల్ని మార్కెట్లోకి తీసుకురావడానికి మా అధికారులు నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. అలాగే పన్నీరుకు సంబంధించి కూడా కొత్త మిషనరీని మేము తీసుకురావడం జరిగింది. దానివలన అత్యధికంగా దాదాపు రోజుకి 800 నుంచి 900 కేజీల దాకా పన్నీరు అమ్మకాలను కూడా మేము సాధించడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా సంగం డైరీ అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ అదేవిధంగా వినియోగదారుల యొక్క అభిరుచులను దృష్టిలో పెట్టుకొని కొత్త ఉత్పత్తుల్ని మేము మార్కెట్లో తీసుకొస్తా ఉన్నాం. అలాగే మొట్టమొదటిసారిగా బేకరీ ఉత్పత్తులను కూడా సంగం డైరీలో మేము ప్రారంభించడం జరిగింది. దాదాపు బయట వాళ్ళే కావచ్చు మాయే కావచ్చు, దాదాపు 5 కోట్ల టర్నోవర్ని ఇవాళ బేకరీ ఉత్పత్తుల ద్వారా మేము సాధించడం జరిగింది. మరిన్ని బేకరీ ఉత్పత్తుల్ని ఏవైతే వినియోగదారుల యొక్క అభిరుచులు పాల కొనుగోలుకు వస్తారో వాళ్ళకు అవసరమైన ఉత్పత్తులన్నీ కూడా మా యొక్క ఏజెంట్ల ద్వారా ఆ యొక్క వాటిట్లో లభ్యమయ్యే విధంగా చేయాలనే లక్ష్యంతో మేము ముందుకు వెళ్తా ఉన్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కొత్త అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, కొత్త మిషనరీని కూడా మేము కొనుగోలు చేయడానికి వివిధ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం యొక్క కేసులు ఒక రకంగా వివక్ష అయితే ప్రభుత్వం యొక్క నిర్ణయాలు అనేవి, ప్రభుత్వం యొక్క నిర్ణయాల వల్ల డైరీ రంగం మీద విపరీతమైన భారం పడతా ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గతంలో లేని పాల అనుబంధ ఉత్పత్తుల మీద 5% జీఎస్టీని విధించడం వలన మాలాంటి డైరీల మీద దాదాపు 20% దాకా భారం పడతా ఉన్న నేపథ్యం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలు గతంలో కేవీఏకి 25 పైసలు ఉన్నదాన్ని రూపాయి పెంచడం వలన దానివలన
దాదాపు ప్రతి సంవత్సరం 2.5 నుంచి 3 కోట్ల రూపాయల ఆర్థిక భారం. పెట్రోల్ డీజిల్ ముఖ్యంగా రవాణా కావాల్సిన పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరగటం వలన, ఇవన్నీ కూడా విపరీతంగా ధరలు పెరగటం వలన డైరీ రంగం మీద తీవ్రమైన ఒత్తిడి డైరీ రంగం ఎదుర్కొంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దానివల్ల లాభాల మీద కొంత ప్రభావం పడతా ఉన్న నేపథ్యం ఉంది. కాబట్టి దీనిలో పడిన భారాన్ని కొంతమేర మాత్రమే వినియోగదారులకి మేము ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాం. మిగతాది మా అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా ఆ భారం వినియోగదారుల మీద పడకుండా, మేము పాల ఉత్పత్తిదారుల మీద పడకుండా చూడటం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే 2 కీలకమైన నిర్ణయాలు ఈ పాలకవర్గంలో మేము తీసుకోవడం జరిగింది. చనిపోయిన కుటుంబాలు దాన సంస్కారాల కోసం ఇచ్చే 5,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో దాన్ని 10,000 రూపాయలు చేయాలని, అదేవిధంగా ముఖ్యంగా మా దగ్గరున్న ప్రతి రైతు దగ్గర ఉన్న పశువుని ఇన్సూరెన్స్ పరిధిలోకి తెచ్చేదానికి మరింత అదనపు భారాన్ని సంగం డైరీ భరించాలని చెప్పి పాలకవర్గం తీర్మానం చేయడం జరిగింది. గతంలో ఉన్న 20% రాయితీని 40% పెంచడం ద్వారా ప్రతి రైతు దగ్గర ఉన్న పశువును కూడా ఇన్సూరెన్స్ చేసే విధంగా మేము ముందుకు వెళ్తాం. అలాగే ప్రధానంగా ఏదైతే సెక్స్డ్ సెమన్ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఎన్డీటీ ద్వారా చేస్తూ ఉందో, మేము కూడా మా రైతాంగానికి ఆ సెక్స్డ్ సెమన్ని రాయితీ ధర మీద అందించే విధంగా చర్యలు తీసుకోవడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా మెరుగైన జాతి పశు సంపద అలాగే పాల ఉత్పత్తిని పెంచడం అనేది, అలాగే పాల సేకరణ పెంచడం, పాల అమ్మకాలను పెంచడం ద్వారా అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం, కొత్త ఉత్పత్తులను మార్కెటింగ్లోకి తీసుకురావడం ద్వారా సంగం డైరీ భవిష్యత్తులో మరింత ప్రగతిని సాధిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.